హాయ్ ఫ్రెండ్స్, ఈ చేపని కత్తిముక్కు చేప అంటారు. ఇంగ్లీష్లో స్వార్డ్ ఫిష్ అని అంటారు దీన్ని. మేము సరదాగా అట్టి పెట్టుకున్నాం, ఇలాగా వారం వారం వస్తుంటాం. పని చేసుకున్న తర్వాత వీకెండ్ ఒక రోజు సెలవు తీసుకుంటాం. ఇలా వారం వారం ఇలాగ ఫుడ్ ఎంజాయ్ చేస్తాం మేము. మీరు కూడా మీకు నచ్చితే బాగుంటుంది, చూడండి. ఎలా చూడు, చేపను కోసుకున్నాం, అయిపోయినాయి ముక్కలు కోసుకోవాలి. ఉల్లిపాయలు కోసుకున్నాం, పచ్చిమిర్చి కోసుకున్నాం, టమాటా కూడా అయిపోయింది. చేపను కట్ చేసుకోవాలి నీట్గా. రైస్ పెట్టుకున్నాం, రైస్ అవుతుంది. ఎరా
అయిపోద్దారని అది. తగినంత సాల్ట్ వేసుకోవాలి, కారం కూడా తగినంత వేసుకోవాలి. అది కదా చూడండి, ఆనియన్ బాగా వేసాక పచ్చిమిర్చి వేసుకోవాలి. మగ్ని కదా బాగానే పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. లైట్గా కొత్తిమీర కూడా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది చూసారా, చాలా బాగుంటుంది. ఆ కొత్తిమీర వల్ల స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా త్వరగా ఎగినాయి కదా, ఇప్పుడు టమాటా వేసుకోవాలి. హోమ్ మేడ్, ఇది ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా మగ్గినాయి, ఇప్పుడు బాగా మగ్గినాయి కదా, మగ్గిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. ముక్కు బాగా డ్రై అయింది, బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ముక్కులు నీరు పోసుకున్న తర్వాత గరిటెతో కూడా కలపకూడదు, మామూలుగా గిన్నె కుదుపుకోవాలి. కుదుపుకుంటే ముక్కలు ఇడిపోవు, బాగా వస్తుంది అన్నమాట.
మసాలా వేసుకోవాలి. ఇది ఫిష్ మసాలా. కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్ టైంలో కొత్తిమీర కొంచెం చల్లుకుంటే బాగుంటుంది. కూర చాలా వరకు అయిపోయింది. వాళ్ళు చాలా ఆకలితో ఉన్నారు. చాలా టైం అయిపోయింది ఇప్పటికి. రెడీగా చూసారు అలా కూర్చున్నారు పాపం ఆవురు ఆవురు అని ఉన్నారు తినాలని. ఎప్పుడు ఉడుకుద్దా ఎప్పుడు తిందామా అన్నట్టుగా వెయిటింగ్ చేస్తున్నారు. చూసారా జనం అందరూ బాగుందిరా. ఎవరు అందరు రెడీగా ఉన్నారా? పదండి. అయిపోయింది కూర ఇంకా దించేసుకోవడం. అలాగే కొద్దు పదం వచ్చిన పదం వచ్చిన